Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంద్ర కేలాద్రిపాయ అసలేం జరుగుతోంది? ఇంద్ర కేలాద్రిపాయ అవినీతికి సంబంధించిన ఆరోపణలన్నీ ఈవో సురేష్ బాబుపైనే వేలెత్తి చూపిస్తున్నాయి. ఇంత అవినీతి జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బెజవాడ ఇంద్ర కేలాద్రిపాయ దుర్గమ్మను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఒక్కసారి దుర్గమ్మకు పూజ చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయని భావిస్తారు. క్షణంపాటు అమ్మ దర్శనం కలిగితే చాలు, జన్మ తరించినట్లేనని నమ్ముతారు. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే అమ్మవారి సేవలో తరించాల్సిన ఉద్యోగులు వక్ర బుద్ధి చూపిస్తున్నారు. దుర్గమ్మను కొలవాల్సింది పోయి అమ్మ సంపదను అడ్డంగా బొక్కేస్తున్నారు. ఇప్పటికే ఇంద్రకేలాదిరిపాయ కోట్లాది రూపాయల అవినీతిని ఏసీబీ బట్టబయలు చేసింది. ప్రసాదం, సరుకుల కొనుగోళ్లు, దర్శనం టికెట్లు, సెక్యూరిటీ టెండర్లు, శానిటైజేషన్ కాంట్రాక్టులు, ఇలా ఒక్కటేంటి అందిన కాడికి దోచుకునేందుకు దుర్గ గుడిని అడ్డాగా చేసుకున్నారు అక్రమార్కులు. తాజాగా భక్తులు అమ్మవారికి సమర్పించే చీరల్లోనూ కకృతి ప్రదర్శించారు. అమ్మవారికి వచ్చే వందలాది చీరలకు లెక్కపత్రం లేకుండా అడ్డగోలుగా దోచేశారు. అంతేకాదు, ఖరీదైన చీరలను తక్కువ ధరకు సిబ్బందే కొనుగోలు చేసినట్లు సీన్ క్రియేట్ చేశారు. కనక దుర్గమ్మకు భక్తులు నిత్యం చీరలు, పసుపు కుంకుమ సమర్పిస్తారు. ప్రతిరోజు వందలాది చీరలు అమ్మవారి చెంతకు చేరతాయి. అయితే ఈ చీరలను వేలంపాట ద్వారా విక్రయిస్తూ ఉంటారు. 100 రూపాయల నుంచి 100,000 రూపాయలు విలువ చేసే చీరలను భక్తులు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. భక్తుల మనోభావాలను ఆసరాగా చేసుకుంటున్న ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా అమ్మవారి పట్టు చీరల లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. చీరలను రికార్డుల్లో నమోదు చేయకుండా పక్కన పెడుతున్నట్లు వెల్లడైంది. చీరలు విక్రయించిన ధరలకు, బార్ కోడింగ్ ధరలకు భారీ వ్యత్యాసం కనిపించింది. 15,000 విలువ చేసే చీరలను 2,500 రూపాయలకే సిబ్బందే కొనుగోలు చేశారు. అలాగే 7,000, 3,500 విలువ చేసే చీరలు చాలా వరకు మాయమయ్యాయి. కౌంటర్లలో ఉండాల్సిన చీరలు బీరువాల్లో దర్శనమిచ్చాయి. చీరల కౌంటర్లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఈవో సురేష్ బాబు పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈవో సురేష్ బాబుపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెండర్ల కేటాయింపులు, కాంట్రాక్టర్లకు చెల్లింపుల వంటి అంశాల్లో ఈవో సురేష్ బాబు ఆడిట్ అభ్యంతరాలను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. చెల్లింపులపై ప్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా ఈవో బేఖాతరు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ జనరల్ ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈవో చెల్లింపులు చేసినట్లు తెలిపింది. అలాగే రూల్స్కు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్కు కాంట్రాక్టులు ఇచ్చారని, శానిటరీ టెండర్ల కేటాయింపులో నిబంధనలు పట్టించుకోలేదని పేర్కొంది. ఈ టెండర్ల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను పట్టించుకోకుండా తక్కువ సొమ్ముకు కేట్ చేసిన స్పార్క్ కంపెనీని పక్కన పెట్టారని ఆరోపించింది. ఇంద్రకేలాదిరిపాయ సెక్యూరిటీ సిబ్బంది టెండర్లను అక్రమంగా మ్యాక్స్ సంస్థకు కట్టబెట్టినట్లు ఈవో సురేష్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి.